అంత కనబడుతుందా? చాలా అంటే ఒక 10 సంవత్సరాల నుంచి నన్ను ఎవరన్నా ఆరాధించారు 10 చేతులు. అమ్మనే అమ్మ ఇది లాజిక్ తో కొట్టేసాను. అరే అసలు నా నాలెడ్జ్ క్వశ్చన్ ఏంటో ఇప్పుడు నీ అమ్మ నేను అరే ఇప్పుడు అవునరా ఏంట్రా నువ్వు తెలుగు అయితే తెలుగు మాట్లాడుతున్నావు ఏంట్రా చెప్పరా తెలుగు ఎట్లా వచ్చింది నాగానే అమ్మాయి అప్పుడు అప్లోడ్ చేస్తాను చెప్పి అరే కొట్టరు ఎమోషన్ లోపల నాలెడ్జ్ ఎఫెక్ట్ అయి ప్రాసెస్ ఫుల్ అయి చెప్పరా లాజిక్ అడిగిందని ఆన్సర్ చెప్పు దేవుడు వాడి తేలిగ ఎట్లా వచ్చింది? ఓకే నాయన మంచి క్వశ్చన్ అడిగినావు మంచి మంచి క్వశ్చన్. నీకు తెలుగు వచ్చు కాబట్టి నాకు తెలుగు వచ్చు కానీ హిందీ వస్తే నాకు హిందీ వచ్చు. అవునా? అందుకన్నా అర్వాయి హిందీ సినిమాలు పెడితే అడగో కాతా అంటారు మన తెలుగు సినిమాలు. అరే అమ్మ నాలెడ్జ్ తో కొట్టారా కానీ నాది ఫుల్ నాలెడ్జ్ ఇక్కడ. అరే సిద్ధాంతం కర్మ అరేంట్రా పూర్వ జన్మలు నువ్వు ఏదైతే చేసుకుంటావో ఈ జన్మలు నువ్వు తీసుకుంటావు మళ్ళీ అమ్మాయి అమ్మా అంటే పూర్వ జన్మలు అట్లా చేసుకుంటే ఇప్పుడు బాంబు లేసి చచ్చిరు. అదే అక్కడ ఉండు ఇప్పుడు నేను తాగోతున్నా అంగీళ్ళు కొట్టండి. అరే అవునా అరే అరే అవునా అవునా తాగినాక కర్మ ఎట్లా వచ్చింది? ఆ తాగకముందు సింగాలని అంగి అరే కర్మ కర్మ చిద్దాం అక్కడ అనుకోలేదు తాగిన అట్లా అనుకున్నామా? సరే అనుకో అరే కర్మ సిద్ధాంతం అయితే కర్మ గాలి అట్లా అయింది అనుకో మరి అంటే నేను తాగుబోతు లేదందుకు కూడా నా కర్మేనా? పోయిన జన్మలు ఏమన్నా చేసినా? అవును బాబు పోయిన జన్మలా నువ్వు ఏదో ఒకటి చేసి ఉంటావు కాబట్టి ఈ జన్మలో తాగుతున్నావు. అమ్మానే అమ్మా అరే నా నాలెడ్జ్ అసలు అప్లోడ్ అయింది సింగ్ అవుతుంది పట్టేసా పూర్వ జన్మల నా రాత రాసిన ఎవర్రాడు పూర్వ జన్మల నా రాత మీ అయ్య రాసిందా? ఆ జన్మలో రాసిన నువ్వు అంటావు ఈ జన్మలో నన్ను అనుభవించి అంటావు. అరే నువ్వు ఖచ్చితంగా దేవునివేరా నాకు అర్థమైంది ఖచ్చితంగా దేవునివే ఇప్పుడు ఒప్పుకున్నాడు. అరే దేవుని అని ఒప్పుకుంటే కాదు అన్నిటికీ ఎట్లుంటది ఎరికనా ఇప్పుడు. అరే దేవునివి నువ్వు ఏం దేవునిరా? దేవుని అంతటా దేవుని ఉన్నావా? కర్మ సిద్ధాంతం అంటే ఇక్కడ వదలరా అంటే నువ్వు చేయబట్టే ఇది అంత చేస్తున్నట్టు. ఎవరా తాగుబోతుగా అనిపిస్తే తాగుబోతుగా అనిపిస్తే అందరు చెప్పి నిలబడతలేదు నా పక్క ఖర్చులు కదా. కానీ మేము ఈ నడవ వెలుగుతాందిరా అందరు హ్యూమనిస్టులు అని తిరుగుతున్నారు దేవుని పక్కకు అంత ఎసరు పెడుతున్నారు నీ ఆశ ఉంటే గ్రామాలు నడవే బిడ్డ అది కూడా నా సృష్టి తాగిందంతా భాషా చేసిను కానీ ఒక్క ముచ్చట అయితే అర్థమైంది ఏ లాజిక్ తో వచ్చినా అవతల లాజిక్ తో వస్తాడు జర రిమ్మ దిగినాక అని సంగతి చెప్తా. థ్యాంక్ యూ.